పీకే అంట, ప్రశాంత్ కిషోర్ పీకే. ఆయన ఈ రాష్ట్రంలో ఏం పీకుతాడో దానికి ఏం పీకుతాడో తెలియదు, కానీ వైసీపీ జెండా అయితే పీకేస్తాడని అనుకుంటా ఉంటా. ఏదో ఒకటి పీకాలి కాబట్టి పీకే కాబట్టి ఆయన దాన్ని పీకకుండా చూసుకుంటే చాలు. వాళ్ళకి సత్తా లేక ఒక బయట నుంచి తెచ్చుకున్నారు, ఆ మాదిరి ఊరికి తెచ్చుకోవాలి. ఓ అది పూర్తిగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఇష్యూ. వాళ్ళ పార్టీలో వాళ్ళు మాట్లాడుకుంటే సరిపోతుంది. నువ్వు పీకేని తెచ్చుకుంటావో కేపీని తెచ్చుకుంటావో ఎవుడికి సంబంధించింది కాదు. నీ వ్యూహకర్తను నువ్వు ఎట్లా చేస్తావో, అసలు నువ్వేం చేస్తావు అనేది. ఎందుకంటే నేను కూడా ఎన్నికలకు ముందు ఆ పార్టీలో ఉండుండే. ఆ రోజు చెప్పినాం మేము, అయ్యా 50,000 అన్న చెప్పవయ్యా, రైతులు చచ్చిపోతూ ఉండరు, రుణమాఫీ కనీసం నువ్వు 150,000 ఇవ్వకపోతే పోనీ, ఆ 150,000 చెప్పినాడు, నువ్వు కనీసం 50,000 చెప్పాయా, 100,000 రూపాయలు చెప్పాయా, 50,000 చెప్పాయా అంటే అది ఇచ్చే దానికి వీలు కాదు, అది మనం ఇవ్వలేము అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు నువ్వు మళ్ళీ నువ్వు ఇచ్చేవాడైతే ఆ రోజే ఇచ్చి ఉండాలి. ఈరోజు ఇస్తున్నావు అంటే నువ్వు భయపడి